దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, మిద్యాను అరణ్యములో దేవుని పర్వతమని పిలవబడుతున్న హోరేబు పర్వతము మీద తన మామయ్య అయిన యిత్రో యొక్క మందను మేపుచుండగా మండుచున్న పొదలో నుంచి యెహోవా మోషేను పిలుచుకుని ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న తన ప్రజలైన ఇశ్రాయేలీయుల యొక్క నిర్గమమును గూర్చిన ఆయన చిత్తమంతటిని మోషేకు తెలియజెప్పి అతని ద్వారా ఐగుప్తు దేశమంతటి మీదకు 10 తెగుళ్లను పంపి ఆశ్చర్యకరముగా ఇశ్రాయేలీయులను విడిపించి వాగ్దాన భూమికి నడిపించారు. మార్గమధ్యములో దేవుడైన యెహోవా వారి మధ్యన వారి కొరకు మోషే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలను జరిగించారు. ఈ 40 సంవత్సరములలో మోషే వారికి నాయకుడుగా ఉండి వారి ముందర నడిచారు. అయితే ఇశ్రాయేలీయులు చేసిన తిరుగుబాటు క్రియల వల్ల మోషే తన నోటితో కాని మాటను పలికి దేవుని శిక్షకు గురై వాగ్దాన భూమికి చేరకుండానే నెబో పర్వతముల మీదనే మృతి పొందాడు. అయితే తాను మృతి పొందక మునుపు ఇశ్రాయేలీయులతో తన ముగింపును గూర్చి చెప్పి, మీ ముందున్న ప్రయాణమును గూర్చి దిగులు పడకండి, వారిని గూర్చి జడియవద్దు, మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవా, ఆయన నీ ముందర నడుచుచు మీ త్రోవలన్నిటినీ సరాళము చేయువాడు. ఆయన సదాకాలము మీకు తోడుగా ఉంటారు. ఆయన మిమ్మును ఎన్నడును విడువడు, ఎంత మాత్రమును ఎడబాయరు. ఆయన మీకు తోడుగా మీ పక్షమున ఉండి లోటు లేని సంతృప్తికరమైన జీవితమును మీకు దయచేస్తారు. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, అలనాడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉండి వారి ముందర నడిచి అద్భుత కార్యములను జరిగించిన దేవుడు నేడు మనకును తోడుగా ఉండాలంటే, మొదటిగా దేవుని మాటకు లోబడుచు ఆయన చిత్తానుసారమైన భక్తిని చేయాలి. ఆయన వాక్కునకు పరిపూర్ణమైన విధేయతను చూపించాలి. 2వదిగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పిల్లలుగా మనము కూడా పరిశుద్ధముగా నడుచుకోవాలి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అలనాడు నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మీరు తోడుగా ఉండి వారి ముందర నడిచి ఎన్నో అద్భుత కార్యములను జరిగించారు. నేడు మాకును తోడుగా ఉండి మా ముందర నడుస్తూ మా ప్రతికూల పరిస్థితులను మాకు అనుకూలపరచమని వేడుకుంటున్నాము. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.